తొమ్మిదేళ్ళ రేవంత్ రెడ్డి ఏకాన పంజేయలే వట్టి మాటలు ఆల్తు ఫాల్తు మాటలు వీని దిట్టి వాని దిట్టి నోరు వారేసుకునే తప్ప ఏమన్నా పని జరిగిందా కొడంగల్ల మరి అలా నరేందర్ రెడ్డి వచ్చినాక ఎంత పని జరిగింది ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి దీన్ని కేటీఆర్ దత్తత తీసుకొని బస్ డిపో ఆడికెళ్ళొచ్చే డిగ్రీ కాలేజ్ ఆడికెళ్ళొచ్చే దవాఖానాలు ఆడికెళ్ళొచ్చే రోడ్లు ఎక్కడికెళ్ళొచ్చే ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి పనిచేసే నరేందర్ రెడ్డి కావన్నా బట్టి ఫాల్తు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి కావన్నా మీరు నిర్ణయం చేయాలి ఆయన మాట్లాడేది కూడా నోరు తెరిస్తే గబ్బు ఏం మాట్లాడతాడు ఆయన గుణం ఏంది ఇప్పుడే నరేందర్ రెడ్డి చెప్పిండు కదా కాంగ్రెస్ పార్టీలో చెప్తురు మనం చెప్పలేం టికెట్లు అమ్ముకున్నాడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడని గాంధీ భవన్ మీద రాళ్ళు పట్టి తంతా ఉన్నా అది రేవంత్ రెడ్డి అప్పుడు ఏం చేసిండు తెలంగాణ కోసం మనం కొట్లాడినాడు ఆంధ్రోల సంకలు ఉండే తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని బయలుదేరిండు తుపాకీ రామన్ లెక్క నేను ఎవడరా నాకు అడ్డం వచ్చేది కాల్చి చంపేస్తాను తెలంగాణ వచ్చింది మంచిగా నడుపుకుంటున్నాం ఏం చేసిండు రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు 50 లక్షలు ఇచ్చుకుంటే దొరికిన దొంగ రేవంత్ రెడ్డి మీరందరూ చూసారు కదా టీవీలలో పోలీసులు పట్టుకపోయి జైలు వేసారు చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు ఇంకా నువ్వు ఇట్లా దొరికినావు కదా అంటే నాకు అది మెడల్ అంటాడు ఆయన మెడల్ అంటాడు పథకం అట ఆయనకు అట్లా దొరుకుడే నా మెడల్ నా పథకం ఉంటాడు అడిగి ఏం మాట్లాడాలిగా వాడు వంకర పుట్టిండట ఎందుకు పుట్టినవరా వంకర అంటే చక్కగున్నాను ఎక్కిరిస్తానికి అన్నాడు ఇట్లున్నది రేవంత్ రెడ్డి వ్యవహారం అంటే ఇంతకన్నా ఘోరం ఉంటుందా 50 లక్షలు తీసుకొని పోయి ఎమ్మెల్యేని కొనాలని నిటారుగా దొరికిపోతుంది మళ్ళీ నువ్వు సత్యారి చంద్రన్ లెక్క మాట్లాడితే ఎట్లా దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా ఇంకా ఎవరిని మాట్లాడ ఎట్లా మాట్లాడతాడు ఆయన ఉస్మానియా విద్యార్థులు అడ్డా కూలీలట వాళ్ళు తాగుబోతులట జర్నలిస్టులు మాట్లాడితే మిమ్మల్ని పండబెట్టి తొక్తా అంటాడు నాయకులు పండబెట్టి తొక్కచ్చు నా ఎవరినన్నా నరేందర్ రెడ్డి ఎప్పుడని అన్నాడు అసలు మాట మరి ఇంత మంచిగుండి మంచిగా చేసే వాళ్ళు కావన్నా మరి ఎటువంటి వాళ్ళు కావాలి దయచేసి ఆలోచన చేయాలి ఏకాన పనిచేయన రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడి 50 లక్షలతో పట్టుబడ్డ దొంగన మరి కొడంగల్కు ఎవరుండే ఎమ్మెల్యే కొడంగల్ గౌరవం పెరుగుతుంది ఎవరుండాలి నేనేమంటున్నా కాంగ్రెస్ వాళ్ళది ఇప్పుడు కొత్త మాట నేను మీకు గ్యారంటీ చెప్తున్నా ఈ మాట ఇవాళకి ఇది 74 75 నియోజకవర్గాలు తిరిగిన నేను కాంగ్రెస్ వాడు 15 మంది మోపోయారు కాంగ్రెస్లో నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేది ఎన్నడు కాంగ్రెస్ గెలితే కదా కాంగ్రెస్కి 20 సీట్లు కూడా రావు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు మన అయ్యేది లేదు అంతా వాటిదే గ్యాసు ముఖ్యమంత్రి అయితే అంటే మీరు మోసపోయి ఓట్లేసారు అనుకో ఉన్న నరేందర్ రెడ్డి పోతాడు ఆయనతో మళ్ళీ మొదటికి వస్తుంది కథ అంతే కదా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు మన్ను కాడు అది గ్యాసు కానీ ఈసారి నరేందర్ రెడ్డి యొక్క స్థాయి ఆయన గెలిపింది ఆయన స్థాయి పెరుగుతుందనే ప్రమోషన్ వస్తుందని మనవి చేస్తూ ఉన్నా తప్పకుండా మీకు ఇంకెక్కువ సేవ చేసేటువంటి అవకాశం వస్తుంది ఆ ఫాల్తు రేవంత్ రెడ్డి మాటలు వాళ్ళు ఇచ్చే మందు సీసాలు వాళ్ళు ఇచ్చే నోట్ల కట్టలకు మీరు ఏమాత్రం కూడా మోసపోవద్దని మనవి చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డికి ఒక నీతి లేదు ఒక పద్ధతి లేదు ఒక నియమం లేదు ముఖ్యమంత్రిని పట్టుకొని పిండం పెడతా అంటాడు ఇష్టం వచ్చిన గబ్బంతా మాట్లాడతాడు ఇటువంటి వ్యక్తులైనా రాజకీయాల్లో ఉండాల్సింది వీలైన కొడంగల్ గౌరవం కాపాడేది అదే రేవంత్ రెడ్డి ఏకాన తెచ్చిండా ఇంకోటి నేను చెప్పానా ఈ కొడంగల్ ఇంత పొడుగున్నదని నా మీద కామారెడ్డి పోటీకి వచ్చింది ఆడవాళ్ళు తుక్కుతూ కూడగొడతా ఉన్నారు ఆడ అంగి వేదాక చంపుతారు మీరు ఇక్కడ లాగు వేదాక చంపాలి కొడంగల్ నేను చెప్తా ఉన్నా మనకు వీళ్ళ పీడవ్వాలి ఈ కొడంగల్కు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ దరిద్రుల యొక్క పీడ వదిలించుకోవాలి వీళ్ళు రాజకీయాల్లో ఉన్నదగ్గ మనుషులు కారు ఒక నీతి నియమము పద్ధతి ప్రజల మీద ప్రేమ
ఉన్నోడైతే రాజకీయాలు ఉండాలి కానీ కేవలం భూమి కబ్జాలు పెట్టుడు పైసలు పొద్దున్న లేతే పైసలు మాట్లాడుడు ఇదా ఇది రాజకీయం అంటారా కాబట్టి చాలా దోకబాజ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఏమి చేసింది లేదు 9 సంవత్సరాల ఎమ్మెల్యే ఉంటే మన్ను కూడా చేయలే కట్టడి మన్ను కూడా తీయలే ఏ ఊరికేం అభివృద్ధి రాలే అసలు రాడు ఎలక్షన్ మీకు ప్రజల మధ్య ఉండే నరేందర్ రెడ్డి కావన్నా ఎక్కడో పోయేటువంటి రేవంత్ రెడ్డి కావన్నా దయచేసి మీరు ఆలోచన చేయాలి ఇయాల కొడంగల్కు పోయాడు కేసీఆర్ నేను ఇక్కడికి వస్తున్నాను తెలవంగానే ఆడేందో పొడుస్తామని కొడంగల్కు పోయాడు అక్కడి ప్రజలు మూతి మీద రెండు గుద్దులు గుద్ది పంపినరు ఆయన అంటుండు ఆడ కొడంగల్ అంటుండు రేవంత్ రెడ్డి నోరు ధరిస్తే కంపే అని అయ్యా నేను నువ్వు ఇద్దరం డాక్టర్ దగ్గరకు పోదాం డ్రంక్ అండ్ డ్రైవ్ పుల్ల పెట్టి చెక్ చేస్తారు కదా మన ఇద్దరం కలిసి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష పెట్టుకుందాం నోట్లో అది పెట్టి చెక్ చేస్తారు కదా ఎవరి నోట్లో కంపు ఉందో ఈ తెలంగాణ ప్రజలకు చెప్పుదాం నువ్వు సిద్ధమేనా ఇవాళ గజ్వేల్ శాసనసభ నియోజకవర్గానికి కేసీఆర్ వచ్చిండంటే కేసీఆర్ చరిత్రను ఒక్కసారి గమనించండి ఆయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉండే సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి కరీంనగర్ ఎంపీగా పోయిండు అక్కడ ప్రజలు నమ్మి గెలిపిస్తే అక్కడి ప్రజల్ని మోసం చేసిండు దాంతో కరీంనగర్ ప్రజలు కేసీఆర్ను బండకేసి కొట్టాలనుకుంటే ఎవరు గుర్తుపట్టని మా ప్రాంతానికి పాలమూరు జిల్లాకు వలస వచ్చిండు ఆనాడు మేము కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి కేసీఆర్ను ఒకవేళ ఓడగొడితే ఇదేమైనా తెలంగాణకే గాయం అవుతుందేమో అని పాలమూరు బిడ్డలందరూ తమ రక్తాన్ని చెమటగా మార్చి కేసీఆర్ను పల్లకీలో పార్లమెంటుకు పంపారు అక్కడి ప్రజలకు న్యాయం చేయక ఆ ప్రాంత ప్రజలను కలవక ఆ ప్రాంత ప్రజలకు కేసీఆర్ ఎట్లుంటాడో ఎక్కడుంటాడో తెలవక అక్కడి ప్రజలందరూ కేసీఆర్ను పాలమూరులో బొందబెట్టాలంటే పాలమూరు నుంచి ఇవాళ గజ్వేల్కు పారిపోయి వచ్చిండు ఈ గజ్వేల్ రైతులు ఈ ప్రాంత విద్యార్థులు ఈ ప్రాంత నిరుద్యోగ యువకులు మా ప్రాంతానికి కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ని గెలిపిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉండే దళితులకు న్యాయం జరుగుతుంది పేదవాళ్లకు మేలు జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఈ ప్రాంత ప్రజలందరూ బాగుపడతారని చెప్పి మీరు రెండు సార్లు ఎమ్మెల్యేని చేసి రెండు సార్లు మీరు ఎమ్మెల్యేని చేస్తే మల్లన్న సాగర్లో మిమ్మల్ని నిండా ముంచాడు కొండ పోచమ్మలో మిమ్మల్ని దోసుకున్నాడు రంగనాయక సాగర్లో మీకు అన్యాయం చేసిండు అందుకే ఆయన మల్లన్న సాగర్ ముంపు బాధితుల కోసం ఆనాడు ఇక్కడి ప్రజలు పోరాటం చేస్తుంటే నేనే స్వయంగా పర్యటించి ముఖ్యమంత్రి గారిని గట్టిగా హెచ్చరించి ఈ ప్రాంత ప్రజలకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే నీ సంగతి తేలుస్తామని చెప్పి ఏటిగడ్డ కిష్టాపూర్లో ఈ ప్రాంత రైతుల కోసం దీక్ష చేయడం జరిగింది మల్లన్న సాగర్ ముంపు బాధితులు ముక్కవోని దీక్షతోటి ఈ ముఖ్యమంత్రితో కొట్లాడారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తాడన్న నమ్మకం పోయి ఈ ప్రాంత ప్రజలు గజ్వేల్ ఓటర్లు కేసీఆర్ని ఈసారి మళ్ళీ పాతాళానికి తొక్కాలని మీరు అనుకుంటుంటే మీ మనసులో ఆలోచనను మీ మనసులో మాటను గుర్తుపట్టి ఇవాళ గజ్వేల్ వదిలి కామారెడ్డికి పారిపోయిండు ఆయన అనుకున్నాడు ఈడ గజ్వేల్లోలు వలగడితే ఈ వల నుంచి తప్పించుకున్నా కామారెడ్డికి పారిపోయినా అని కానీ అసలైన వేటగాడు కామారెడ్డిలో ఉండడు తప్పకుండా గజ్వేల్లో ఓడిపోతా అని చెప్పి పారిపోయిన కేసీఆర్ను
గజ్వేల్లో కేసీఆర్ ను ఓడగొట్టి గజ్వేల్ నర్సన్నం చూసి కామారెడ్డికి పారిపోయి వస్తే కేసీఆర్ చేసిన పాపాలకు పాపాల బైరోడు కేసీఆర్ ని కామారెడ్డిలో కూడా బంద పెట్టడానికి ఇయాల అక్కడి రైతులందరూ సిద్ధమైను. నేను ఈ సందర్భంగా కేసీఆర్ కు చెప్పదలుచుకున్నా, గజ్వేల్ నుంచి ను కామారెడ్డికే కాదు కన్యాకుమారికి కాశ్మీర్ కు శంకరగిరి మాన్యాలకు పారిపోయిన ఈ గజ్వేల్ యువకులు నిన్ను వదలరు, నిన్ను ఓడించి తీర్తరని చెప్పి నేను ఇయాల చెప్పదలుచుకున్నా. ఇయాల వచ్చినప్పుడు ఎట్లుండే, ఇయాల ఎర్రవల్లిలో ఎట్లున్నాడు, ఎన్ని వేల ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు ఇయాల గజ్వేల్ ప్రాంత రైతుల భూములు గుంజుకున్నాడు. ఇయాల ఈ ప్రాంతంలో మీ భూములు పుంచి మీకేదన్నా నీళ్ళు ఇచ్చిందా అంటే కాలువలన్నీ ఆయన ఫామ్ హౌస్ చుట్టూత గిరాగిరా తిప్పుకున్నాడు. అంటే ఇవాళ ఇక్కడ కట్టిన ప్రాజెక్టులు కూడా ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికంటే కేసీఆర్ ఫామ్ హౌస్కు నీళ్లు తీసుకెళ్లడానికే ఇవాళ అత్యధికంగా ఉపయోగించుకుంటున్నాడు. ఇవాళ ఈ ప్రాంతంలో మీ భూములు పోయినాయి, మీ భూములు ఆక్రమించుకున్నారు, మీ భూములు నీళ్ళల్లో మునిగినాయి. కానీ ఈ ప్రాంతంలో ఆయన బంధువైన కావేరి సీడ్స్ భాస్కరరావు భూములు ఇవాళ భూములను కాపాడి మీ భూములను ముంచిండు. ఆయన అంటుండు, నేను ఓడితే నాదేం పోతుంది, నేను పోయి ఫామ్ హౌస్లో వంట అని. నేను అంటున్నా, బిడ్డ ఫామ్ హౌస్లో వంటుడు కాదు, నువ్వు దేసుకున్న లక్ష కోట్లు బర్ర బర్ర ఈడ్చుకొచ్చి బజార్లో పడేసి వసూలు చేస్తాం బిడ్డ. హైదరాబాదు నగరం చుట్టూత నువ్వు ఆక్రమించుకున్న 10,000 ఎకరాల భూములను బాజాప్త నిన్ను వంగబెట్టి గుద్ది గుంజుకుంటామని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఆయన అంటుండు, నేను పక్కటోని నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది దాడి చేస్తున్నారని. నేను అడగదలుచుకున్న గజ్వేల్ ప్రజల సాక్షిగా, పక్కటోని అయితే బుక్కడు పువ్వజాలు, కానీ లక్ష కోట్లు మింగినావు, 10,000 ఎకరాలను దిగమింగినావు, నువ్వెందుకు బక్కటోనివి నాయన? నువ్వు బకాసూరుడివి, తినడంలో బకాసూరుడివి, తింటే బకాసూరుడు పంటే కుంభకర్ణుడు కేసీఆర్. తింటే తింటాడు పంటే వంటడు, కానీ మనల్ని మాత్రం పట్టించుకోడు. అందుకే ఇవాళ మిత్రులారా ఈ ప్రాంతానికి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. మిమ్మల్ని మోసం చేసి తట్టా పెట్టే సర్దుకొని పారిపోనికే సిద్ధమైండు. అందుకే ఈసారి మళ్ళా ఇప్పుడు ఇడిచిపెడితేరా, మీ చేతికి అందడు, తుపాక్కుండుకు దొరకడు. అందుకే వంగబెట్టి గుద్దాలి, గజ్వేల్లో ఓడగొట్టాలి కేసీఆర్ను. ఇవాళ గజ్వేల్లో కేసీఆర్ను మీరు ఓడగొట్టుండ్రి. ఈ ప్రాంత అభివృద్ధి, ఈ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంత ముంపు బాధితులకు సరైన నష్టపరిహారం లెక్క కట్టి మీ భూముల విలువకు తగ్గట్టు మీకు నష్టపరిహారాన్ని ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. అందుకే మిత్రులారా, మీరందరూ అండగా నిలబడండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మా అక్కలు, మా గిరిజన సోదరిమణులు ఇక్కడ ఉన్నారు, మా లంబాడ ఆడబిడ్డలు. ఆయల్లా లంబాడి తాండాలకు ఆయల్లా అభివృద్ధి చేసింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఈ భూములు ఇచ్చింది, మా లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ, ఇందిరమ్మ తల్లే వాళ్ళ అమ్మలాక వాళ్ళు ఆదరించారు. అందుకే ఇవాళ మా గిరిజన లంబాడి సోదరులను నేను చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ అమ్మ లాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళా తెచ్చుకోవాలి, అప్పుడే మీ తండాలు బాగుపడతాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా,